విశాఖపట్నం జిల్లా హుక్కుంపేట మండలం కోటనపల్లి పంచాయతీ గొందివలస గ్రామంలో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై 55 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడింది. తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురైన చిన్నారిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం పాడేరు పిహెచ్సికి తరలించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన గడ్డం కొండబాబు అనే మానవ మృగాన్ని పోక్సో నిర్భయ దిశ చట్ట ప్రకారం ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై స్పందించిన గిరిజన సంఘం హెచ్ఆర్సీ జిల్లా సమన్వయకర్త టి కృష్ణారావు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికారులు తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించారు. కొట్నపల్లి పంచాయతీ గొందివలస విలేజ్ లో గూడిద మనీష సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ సోమరాజు అమ్మాయికి 4 సంవత్సరాలు ఉంటాయి. అదే ఊర్లో ఉంటున్న గడ్డంగి కొండబాబు అనే ఆయన, ఆయనకి నియర్లీ 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడని మనకి ఫిర్యాదు వచ్చింది. ఆ అమ్మాయిని నిన్న సాయంత్రం చాక్లెట్లు కొంటానని తీసుకెళ్ళి అత్యాచారం చేశాడని మనకి రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయికి మెడికల్ టెస్ట్ చేస్తాం. గ్రామం గొందివలస గ్రామము, నాది బూర్ద జ్యోతి. మీది ఏ పంచాయతీ? కొట్నపల్లి పంచాయతీ. ఏ మండలం? కుంపేట మండలం. మీ ఊరు? గొందివలస గ్రామం. చెప్పు ఇప్పుడు. అప్పుడు మా పాపని ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి అంటే, పప్పలు మీ పాపని పప్పలు కొని ఇస్తాను అనేసి అంటే, ఎందుకు అంత ప్రేమగా ఉంటే పప్పలు ఊరు పెద్ద దగ్గర కొట్టుకెళ్ళి ఊరికి తెచ్చి పెట్టా అనేసి అంటే, అలా కాదు మీ పాపకు కామర్క తీసుకెళ్తాను అనేసి తీసుకెళ్ళాడు. అలా అయితే ఇప్పుడు దాకా ఎందుకు తీసుకెళ్ళి మరి ఇప్పుడు దాకా ఎందుకు తెచ్చి ఇవ్వట్లేదని మధ్యాహ్నం దాకా చూసి చాలపోయి మళ్ళీ కేరేజ్ కన్నాం నింపుకొని బట్టలు మూట తలకు మోసుకొని అన్నం కేరేజీ చేతికి పట్టుకొని గడ దగ్గర తీసుకెళ్ళి బట్టలు ఈ గడకు ఉంచేసి మా పాపకు నేను వెతకడానికి వెళ్ళాను. వెతికి అప్పుడు చూస్తే అంతటా అరిసాను. అరిస్తే కూడా ఎక్కడ కనిపించలేదు. పెద్ద దగ్గర కొట్టుకెళ్ళి అడిగి చూస్తే అమ్మ మా కొట్టుకు రాలేదు పాపకు ఎత్తుకొని అనేసి అంటే మళ్ళీ తిరిగి వచ్చి ఆ జోలలంతా చూసిన తర్వాత ఆ గొయ్యిలో ఉండాడు. గొయ్యిలో ఉంటే అప్పుడు ఎందుకు మా పాపకి ఇలా చేసావు అంతే, మీ పాపకు నేనేం చేయడం లేదులే అనేసి అంటాము. అప్పుడు 2 తాపులు తన్నాను కానీ అప్పుడు బాగా ఒక తన్నేసి ఒకప్పుడు మా పాపకు నేను నా చేతిలో నేను లాక్కున్నా అప్పుడు బట్టల గడ్డకు వచ్చేసి బట్టలు అన్ని జాడించి అప్పుడు బట్టల గడ్డను వచ్చి 4-3 గంటల టైంకి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆహా ఇలా మా పెద్ద పాపలమ్మో చెప్పేస్తాను డాడీకి అంతే, ఆ చెప్పవద్దు మీ డాడీకి చెప్తే మనకు అందరికీ కొట్టేస్తాడు, నీవు పాపకు చక్కగా చూసుకోని నేను కమరం చాలకెళ్ళాను కదా పాపకు చక్కగా చూసుకోని చెప్పేసి వెళ్ళాను కదా నువ్వేం చేస్తాను తీవనేసి మీ డాడీ నాకు కొడతాడు, నాకు చెప్పవద్దు మీ డాడీ చెప్పవద్దని వాళ్ళ డాడీ కూడా చెప్పలేదు.